భావించి హారతులందుకుంటారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులవుతారు. జయవాసవి ఆదిపరాశక్తి యోగమాయవి శ్రీవాసవి జయవాసవి ఆదిపరాశక్తి యోగమాయవి నీవేనమ్మా మా జనని నీవేనమ్మా మా జనని మము కాపాడి కరుణించి ఆదుకోవమ్మా శ్రీవాసవి జయవాసవి. ప్రతి ఆలయానికి ఓ క్షేత్ర పాలకుడుగా మరో దైవం ఉండటం సర్వసామాన్యం. అయితే బందరు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి క్షేత్రపాలకుడిగా సాక్షాత్తు ఆ పరమశివుడే ఉండడం ఎంతో విశేషం. శక్తి శివతత్వం రెండు వేర్వేరు తత్వాలు కాదు కదా. అందుకనే ఆ శంభోశంకరుడు నగరేశ్వరుడిగా ఈ ఆలయంలో కొలువయ్యాడు. ఆ నగరేశ్వరునికి సకల విధాల పూజార్చనలు చేసి హారతులందుకునేందుకు భక్తులెంతో ఆరాటపడతారు. అమ్మవారి ఆలయాన నగరేశ్వరుని తేజోరూపాన్ని దర్శించుకున్న భక్తులు పరవశించిపోతారు. హరహర మహాదేవ శంభో శంకర నాగేంద్ర హారాయ భస్మాంగరాయ ఓం నమః పార్వతీ పతయే అంటూ నగరేశ్వరుని నామంతో లింగరూపుడై దర్శనమిచ్చే ఆ శివుణ్ణి కొలుస్తారు. పరమేశ్వరిని వాహనమైన నందీశ్వరుడు రాతి నందిగా ఇక్కడ ప్రతిష్ఠితమయ్యాడు. ఆ నందీశ్వరుని కొమ్ముల మధ్యగా శివలింగాన్ని దర్శించుకోవటం ఓ మధురానుభూతి. సకల అభిషేకాల అనంతరం నగరేశ్వరుని లింగాకృతి శోభ వర్ణనాతీతం. పంచపడగల నాగరాజు పడగనీడన నగరేశ్వర స్వామి నవ్యానంద భరితంగా ఆకట్టుకుంటాడు. రజిత నాగాభరణంతో స్వామి వెలుగొందుతున్నాడు. ఇక ఆ భోళాశంకరునికి రాత్రి సమయాన ఇచ్చే మహాహారతి అత్యంత వైభవంగా ఉంటుంది. ఆ మహాహారతి అలదుకోవడానికి భక్తజనమెంతో ఎదురుచూస్తారు.